చిన్ననాటి చందమామ కథలు ఈరోజు మనం ఫలించిన ఉపాయం అనే కథ చెప్పుకోబోతున్నాము దీనిని జొన్నలగడ్డ మార్కండేయులు గారు రచించారు ఒక గ్రామంలో రాజయ్య అనే గ్రామాధికారి వద్ద నందయ్య అనే గ్రామ నౌకరు ఉండేవాడు అతడు గ్రామాధికారికి నమ్మిన బంటుగా ఉంటూ వృత్తి సంబంధమైన పనులతో పాటు ఇంటి చాకిరీ కూడా చేస్తూ రాజయ్య భార్య రంగమ్మ అభిమానాన్ని కూడా సంపాదించాడు రంగమ్మ అతడితో తరచుగా నీ మూలంగా నాకు ఎంతో సుఖంగా ఉంది నీకు మంచి సహాయం నా వల్ల కానీ నీ యజమాని వల్ల కానీ ఎప్పుడైనా అవసరపడితే నీకు మేలు జరిగేలా చూస్తాను అంటూ ఉండేది ఇలా ఉండగా జమీందారు దివాణంలో పనిచేయటానికి రెండు ఉద్యోగాలు ఖాళీపడ్డాయి రాజయ్యకు సమర్థుడైన గ్రామాధికారి అని పేరుండటం వల్ల ఆ రెండిట్లో ఒక ఉద్యోగానికి ఎవరైనా మంచివాణ్ణి ఎంపిక చేసే అవకాశం జమీందారు ఆయనకిచ్చాడు నందయ్యకు ఈ విషయం తెలియగాని అతడు రంగమ్మతో నా కొడుకు కొద్దిపాటి చదువుంది మిమ్మల్ని నమ్ముకున్నాను అయ్యగారితో వాడికి దివానంలో ఉద్యోగం వచ్చేలా జమీందారు గారితో ఒక చిన్న మాట చెప్పమనండి అని కోరాడు రంగమ్మ తప్పక ఉద్యోగం వచ్చేలా చూస్తానని మాట ఇచ్చింది ఆ రోజు సాయంత్రం నందయ్య గ్రామ కచేరీ నుంచి రాజయ్యతో కలిసి ఇంటికి వచ్చి ఇంటి పనులు పూర్తి చేసి తన ఇంటికి వెళుతూ దారిలో ఏదో గుర్తుకు వచ్చి మళ్ళీ గ్రామాధికారి ఇంటికి వచ్చాడు ఆ సమయంలో ఇంటి తలుపులు దగ్గరకు వేసి ఉన్నాయి లోపల నుంచి రంగమ్మ తన కొడుకు గురించి రాజయ్యతో ఏదో చెబుతూ ఉండటంతో నందయ్య గుమ్మం దగ్గరే ఆగిపోయి చెవులు రిక్కించాడు తమనే నమ్ముకొని ఉన్న నందయ్య కొడుకుకు ఉద్యోగం వేయించమని ఆమె భర్తను అడుగుతున్నది ఇందుకు రాజయ్య చూడు నీ అంత అమాయకురాలు ఎక్కడా ఉండదు నందయ్య కొడుకు ఉద్యోగం వస్తే తనకు ఓపిక ఉడిగిపోయిందని అతడు మన దగ్గర చేస్తున్న ఉద్యోగం మానేసి కొడుకు దగ్గరికి వెళ్ళిపోవటం ఖాయం అదే కనుక ఉద్యోగం రాకపోతే తన తరువాత ఉద్యోగంలో కొడుకునే ప్రవేశపెడతాడు మనకు మంచి నౌకరు కావాలంటే నువ్వు నందయ్య కొడుకు ఉద్యోగం వేయించమని అడగకూడదు అన్నాడు నిజమే మీ ముందు చూపు నాకు లేకపోయింది అన్నది రంగమ్మ నందయ్యకు ఆ మాటలు చెవిన పడగానే మతిపోయినట్లయింది అతడు గిరుక్కున వెనుతిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు ఆ రోజు నందయ్య ఇంటికి అతడి బావమరిది వచ్చాడు అతడికి పెళ్ళీడు వచ్చిన కూతురు ఉంది ఆమెను నందయ్య కొడుకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు నందయ్య ఎవరితోనూ మాట్లాడకుండా భోజనం చేసేసి గదిలోకి వెళ్ళాడు అతడి భార్య బావమరిది వెనకగా గదిలోకి వెళ్ళారు బావమరిది నందయ్యను ఏమిటి బావ ఏదో విచారంలో ఉన్నట్టున్నావు అంటూ నవ్వుతూ అడిగాడు నందయ్య గ్రామాధికారి ఇంటిలో తను విన్న సంభాషణ గురించి చెప్పి నా కొడుకు నా తరువాత నౌకరుగా పనిచేయటం గురించి నేను బాధపడను కానీ విశ్వాసాన్ని బానిసత్వంగా భావించే వారి వద్ద పనిచేసేందుకు దిగులుతో కుంగిపోతున్నాను అన్నాడు పరిస్థితి గ్రహించిన నందయ్య బావమరిది బావా నీ విలువ తెలిసి గ్రామాధికారి నిన్ను గౌరవించటమే కాక నా మేనల్లుడికి జమీందారు గారి దివాణంలో ఉద్యోగం వచ్చేలా సిఫార్సు చేసేందుకు నేను ఒక ఉపాయం ఆలోచించాను అన్నాడు నందయ్య అదేమిటన్నట్టు చూశాడు అప్పుడు అతడి బావమరిది నువ్వు గ్రామాధికారితో మానయ్యదలుచుకున్నానని నీ కొడుకు దివాణంలో కాకపోతే నీ స్థానంలో గ్రామ నౌకరుగా అయిన ఉద్యోగానికి జమీందారుకు సిఫార్సు చెయ్యమని అడుగు తర్వాత కథ నేను నడుపుతాను అని తానేం చెయ్యదలుచుకున్నది చెప్పాడు ఇది జరిగే పనేనా అంటూనే నందయ్య అంగీకరించాడు ఆ మర్నాడు మామూలుగానే నందయ్య గ్రామాధికారింటికి వెళ్ళాడు రంగమ్మ నందయ్యతో రాత్రి నీ గురించి ఆయనతో మాట్లాడాను ఒక మాసం రోజుల లోపల దివానంలో ఉద్యోగానికి ఎవరినో ఒకరిని ఎంపిక చేయాలట ఖాళీలు రెండున్నాయట కదా అందులో ఒక ఉద్యోగం మాత్రమే మీ అయ్యగారి చేతిలో ఉంది మీ వాడికన్నా అర్హతగల వాళ్లు ఉన్నారు అందుచేత పనిలో పనిగా నువ్వు కూడా వయసు పైబడిన కారణంగా నీ ఉద్యోగం ఉద్యోగమిమ్మని అర్జీ పెట్టుకున్నావనుకో ఏ కారణం చేతనైనా ఆ ఉద్యోగం రాకపోతే వంశపారంపర్యం హక్కుగా నీ ఉద్యోగం నీ కొడుక్కు వచ్చేస్తుంది ఒకవేళ దివానంలోనే ఉద్యోగం వచ్చినా రావచ్చు ఈలోగా నీ కొడుకు గురించి మీ అయ్యగారికి నేను నాలుగు మంచి ముక్కలు చెబుతాను వాడిని నీ స్థానంలో నౌకరిలో ప్రవేశపెట్టటానికి తటపటాయించకు అన్నది ఇందుకు నందయ్య వినయంగా అమ్మగారు మీకు తెలుసు కదా నా తమ్ముడు వాడి భార్య పోవటం చేత చిన్నతనం నుంచి వాడి కొడుకును కూడా నేనే పెంచాను నా కొడుకు పేరు జయుడైతే వాడి పేరు విజయుడు నా తరువాత నేను చేసే ఉద్యోగంలో వాళ్లల్లో ఎవరో ఒకరికివ్వాలని మీకు అనిపిస్తే ఒక నెల రోజుల పాటు నా బదులుగా ఇద్దరిని మీ దగ్గర ఉంచుతాను నా కొడుకు దివాణంలో ఉద్యోగం వస్తే మంచిదే లేకపోతే మీకు నచ్చితే నా తమ్ముడు కొడుకు విజయుడిని నా స్థానానికి సిఫార్సు చేయండి అన్నాడు రంగమ్మ సరేనని భర్త కచ్చేరీ నుంచి రాగానే ఆయనకు విషయం చెప్పింది రాజయ్య కొద్దిసేపు ఆలోచించి నందయ్య కోరిక కొంత సబబుగానే ఉంది ఆ జయ విజయులిద్దరిని మన పక్క గ్రామంలోని గ్రామాధికారి మునయ్య వద్ద తాత్కాలికంగా నౌకరిలో ఉంచుతాను ఆ తర్వాత ఆ ఇద్దరిలో ఎవడు గ్రామ నౌకరుగా పనికి వస్తాడో ఎవడు కచేరి ఉద్యోగానికి అర్హుడో ఆయన అభిప్రాయం అడుగుతాను అన్నాడు రంగమ్మ ద్వారా గ్రామాధికారి ఆలోచన ఏమిటో విన్న నందయ్య సంగతి తన బావమరిదికి చెప్పి జయుడికి దివాణం ఉద్యోగం వచ్చేందుకు ఏదో ఉపాయం ఉన్నదన్నావు కదా అది ఎంతవరకు ఫలిస్తుందో చూడు అన్నాడు బావమరిది జయ విజయులు ఇద్దరినీ పిలిచి పక్క గ్రామం గ్రామాధికారి దగ్గర ఒక నెల రోజుల పాటు చేయవలసిన నౌకరీ గురించి చెప్పి మీ పెదనాన్న ఎంత ప్రయత్నించినా నీకు చదువు బాగా అబ్బింది కాదు దానికి ఇప్పుడు విచారించనవసరం లేదు జయుడికి కాస్తో కూస్తో చదువుంది ఎలాగైనా బ్రతుకుతాడు లేకపోతే నేనెలాగూ అల్లుడిని చేసుకునే ఉద్దేశంలో ఉన్నాను కాబట్టి వాడికి నా అండ ఉంటుంది పెదనాన్న కోరిక తీరాలంటే నువ్వు ఇప్పుడు మన గ్రామాధికారి పంపిన చోట వినయంగా ఉంటూ మంచి పేరు తెచ్చుకో అన్నాడు ఆ తరువాత జయుడితో నువ్వు పనిలో చేరగానే ఉద్యోగానికి సంబంధించిన పనులు తప్ప ఇంటి పనులు అసలు ముట్టుకోనని చెప్పు నీ ఉద్యోగానికి సంబంధించిన బాధ్యతలను మాత్రం చాలా జాగ్రత్తగా నేర్పుగా పెద్దల మెప్పు పొందేలా నిర్వహించు అది నీకు మేలు చేస్తుంది అన్నాడు రాజయ్య పంపగా జయ విజయులిద్దరూ పక్క గ్రామం గ్రామాధికారి మునయ్య దగ్గర పనిలో చేరారు జయుడు ఆయనతో తనకు ఉద్యోగ సంబంధమైన పనులు మాత్రమే చెప్పమని ఇంటి పనులు చెప్పొద్దని నిర్మహమాటంగా చెప్పేశాడు విజయుడు మాత్రం వృత్తి పనులతో పాటు ఇంటి పనులు కూడా చేస్తూ మునయ్య పొందాడు నెల తరువాత మున్నయ్య రాజయ్యను కలుసుకొని నీ గ్రామ నౌకరు నందయ్య కొడుకు జయుడు తండ్రి తరువాత గ్రామ నౌకరైతే నువ్వు ఇంటి పనులకు వేరే నౌకర్ని పెట్టుకోక తప్పదు వాడు దురుసు ఆ రెండో వాడున్నాడే విజయుడు వాడిలో వినయంతో పాటు చురుకుదనం కూడా ఉన్నది అని తన అభిప్రాయం చెప్పాడు రాజయ్య బాగా ఆలోచించి నందయ్యను పిలిచి నీ తమ్ముడి కొడుకు విజయుడే నీకు తగిన వారసుడని తేలిపోయింది వాడి వినయం చెప్పిన పనులు మారు మాట్లాడకుండా చెయ్యటం మునయ్యకు బాగా నచ్చాయి నీ కొడుకు చదువుకున్నాడు కనుక వాణ్ణి దివానంలో ఉద్యోగం కోసం జమీందారు గారికి సిఫార్సు చేస్తాను అన్నాడు ఇది విన్న నందయ్య పరమానందపడిపోతూ ఇంటికి వెళ్ళి బావమరిదితో ఆహా ఎంత తెలివిగలవాడివి నీ ఉపాయం ఫలించింది అంటూ సంగతి చెప్పి ఆప్యాయంగా అతడి రెండు చేతులు పట్టుకున్నాడు కథ సమాప్తం కథ కంచికి మనం ఇంటికి మళ్ళీ ఒక మంచి కథతో కలుసుకుందాం ధన్యవాదాలు